గోషా మహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరద ప్రాంతాలలో చాలా మందికి ఆర్థిక సహాయం అందించడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. సీఎం కేసీఆర్ వరద బాధితులకు ఇళ్లు కూలితే 1 లక్ష, వంశమైతే 50,000 ప్రకటించిన కేసీఆర్ ఏ జీవో ప్రకారం ఇస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే వరద సాయం 10,000 టీఆర్ఎస్ నాయకుల కార్యకర్తల ఇళ్లకే వెళ్తున్నాయన్నారు. రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఒక్కరు కూడా ఓటు వెయ్యొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే రాజా సింగ్ ఇంటి ముందు గోషామహల్ ప్రజలు తమ సమస్యలు పరిష్కరించలేకపోతున్నారని ప్రజా నిరసన కార్యక్రమం చేపట్టారు. దీంతో పోలీసులు రాజా సింగ్ ఇంటి ఎదుట భారీగా మొహరించి బందోబస్తు ఏర్పాటు చేశారు. ऊपर काम వేరే విధంగా ఇవాళ మీ బస్తీ గురించి మేమేమి చేసినాం చెప్పే అవసరం లేదు. ఒక్క వ్యక్తి ఎవరున్నాడు, ఎవరైనా ఉన్నారు, ఒక్క వ్యక్తి ఈ ప్రాబ్లం ఉంది చెప్తే నేను వచ్చేది కదా మీదే. ఇప్పుడు ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చే ఈ ఎన్నికలు ఉన్నాయి, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ఉన్నాయి, దాన్ని దృష్టి పెట్టి ఎక్కడెక్కడ వరదలైంది, ఎవరికి డ్యామేజ్ అయింది, వాళ్ళకి అసలు ఈ డబ్బులు ఇవ్వాలి. 10,000 రూపాయలు ఇల్లులు పడిపోతే 1,00,000 రూపాయలు 50,000 ఏదో ఇస్తా అని ముఖ్యమంత్రి గారు డిక్లేర్ చేస్తారు. కానీ దురదృష్టం ఏంటంటే ఇప్పటివరకు జియో కూడా రిలీజ్ కాలే. నిన్ననే ఎంఆర్ఓతో కలిసినా జియోతో కలిసినా నేను, ఇప్పుడు మీరు 10,000 రూపాయలు ఇస్తున్నారు మున్సిపల్ నుంచి, కానీ ఎంఆర్ఓ గారు మీరేమి ఇస్తున్నారు, పడిపోయి ఇల్లుకి 1 లక్ష ఇస్తా అన్నారు, అది ఏమైంది అడిగితే సరిగ్గా మా దగ్గర జియోనే రాలేదు, ఈ విధంగా ఎంఆర్ఓ అవుతారు. ఇప్పుడు మన తరఫు నుంచి ఇప్పుడు ఓకే ఈ వాళ్ళు రాజకీయం చేస్తున్నారు, అందరికీ ఇస్తే గుడ్, నేను ముందు నుంచి దీనిపైన ఫైట్ చేస్తున్నా. మీరు వరదలో వచ్చే అట్లాంటి ఏరియాకి మీరు ఇస్తా అని మొత్తము ఎక్కడ పడితే అక్కడ మీరు పోతున్నారు, డబ్బులు ఇస్తున్నారు, మీ కార్యకర్తలు ఇస్తున్నారు, మీ పార్టీ కార్యకర్తలు ఇస్తున్నారు, ఈ విధంగా మీరు రాజకీయం చేస్తున్నారు. ఓకే ఇవ్వాలంటే అందరికీ అండి, మేము కూడా డిమాండే చేస్తున్నాం. ఒకవేళ మీరు రాజకీయం ఆడాలంటే ఎంత శోకం, మీరు కావాలంటే అందరికీ అండి కూడా మనం వాళ్ళు డిమాండ్ చేస్తున్నాం. కానీ మీ తరఫు నుంచి ఆధార్ కార్డులు కానీ అన్నీ ఒక జిరాక్స్ తగ్గిస్తే మనం కమిషన్కి పంపిస్తాం, అక్కడ మనము డిమాండ్ చేద్దాం, అక్కడ నుంచి ఆఫీసర్లు మీ వరకు వచ్చేలాగా మనం చేద్దాం, ప్రయత్నం చేద్దాం. ఎందుకని ఈరోజు ఏం చేసుకుంటామంటే మీ దగ్గర రావడానికి అందరం 200-300 మంది వరకు ఇన్స్పెక్టర్ గారు వచ్చి ఏం చేస్తుందంటే అయ్యా ఇట్లా పోకండి, మీరు ఇప్పుడు పరిస్థితి లేదు, మీకు కావాలంటే మీరు 10 మంది రిప్రజెంటేటివ్స్ మీ జనాన్ని పంపించండి, మీరు రాజా సింగ్ గారిని మనం ఇంకా ఎవరితో మాట్లాడి వారితో మాడిపి 4-5 దినాలలో ఇప్పించే ప్రయత్నం చేస్తాము. కాబట్టి ఇట్లా గ్యాదరింగ్ వస్తే బాగుండదు. అంటే నేను చూడండి సార్, మేము రాజకీయ పార్టీలం కాదు, రాజకీయ నాయకులం కాదు, మేము ఎప్పుడు దేంట్లో రాలేదు. మేము మా కష్టం మా సరౌండింగ్లో ఏంటంటే అందరికి ఇచ్చారు కదా, మీరుండి ఏం చేస్తున్నారు, మీరు ఎందుకు అడుగుతలేరు అన్న ఫోర్స్ రావడం వల్ల 20 గ్యాదరైనా అయితే వారు చెప్పిన దాన్ని విరమించుకొని మున్సిపల్ ఎలక్షన్లో వాళ్ళకి ప్రాఫిట్ దొరికేలాగా ఈ వరదల వల్ల మున్సిపల్ కార్పొరేషన్ కానీ గవర్నమెంట్ పేరు కానీ మొత్తం నీళ్ళలో కలిసిపోయింది. దానికి ఏ విధంగా కాపాడాలి, పబ్లిక్కి ఏ విధంగా టీఆర్ఎస్ వైపు తిప్పాలి, ఈ యొక్క ప్లాన్ చేసి 10,000 రూపీస్ ఎలక్షన్లో వాళ్ళు ఓటు కొనుక్కుంటారని మనం విన్నాం. కానీ ఎలక్షన్ ముందే వీళ్ళు 10,000 రూపీస్ ఇచ్చి ఓట్లు కొనుక్కుంటున్నారు. ఇవాళ ఒక్కొక్క బస్తీకి టార్గెట్ చేసి
అక్కడ 200-300 పబ్లిక్ జమ అవుతున్నాయి. ఆ పబ్లిక్ కూడా సరిగ్గా వాళ్ళు డబ్బులు ఇస్తలేరు. వాళ్ళు వచ్చే మున్సిపల్ ఎలక్షన్లో ప్లేస్ అవుతుంది అనుకుంటున్నారు, కానీ వాళ్ళకి మైనేజ్ అవుతుంది. ఇది వాళ్ళకి అర్థమవుతలేదు. ఎందుకంటే 300-400 పబ్లిక్ని జమ చేసి ఆ పబ్లిక్లో ఇస్తున్న 50 మందికే పైసలు వీలు. మిగతా పబ్లిక్కి ఆ ఆఫీసర్ ఏం చెప్తున్నాడు, నేను ఇప్పుడే వస్తున్నా అని ఆయన వెళ్ళిపోతుండు. పొద్దున్నుంచి సాయంత్రం వరకు అన్నం లేక వాటర్ లేక పబ్లిక్ అక్కడనే నిలబడుతున్నారు. నిలబడి అలసి అలసి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నారు. టీఆర్ఎస్కి తిట్టిపోతున్నారు, పిలుస్తున్నారు డబ్బులు ఇస్తలేరని. ఇంకోటి ఏంటంటే దీంట్లో వరదలు ఎక్కడొచ్చింది, ఎంతమందిది ఇల్లు డ్యామేజ్ అయింది, వాళ్ళకి డబ్బులు ఇవ్వకుండా మొత్తం వేరే వేరే జగావీలు డబ్బులు డివైడ్ చేస్తున్నారు. నిన్ననే నేను ఆర్డీఓ గారికి ఎంఆర్ఓ గారికి ఒక క్వశ్చన్ అడిగిన, 10,000 రూపాయలు మున్సిపల్ కార్పొరేషన్ నుంచి ఇస్తే మళ్ళా ఇల్లులు పడిపోతే ముఖ్యమంత్రి గారు 1,50,000 ఇస్తామని, ఆ డబ్బులు ఏమైంది? అట్లాంటి ఇల్లుల్ని ఎంతమంది ఇల్లుల్ని ఐడెంటిఫై చేసినారు, ఎన్ని ఇల్లులకి డబ్బులు ఇస్తామని మీరు ప్లాన్ చేస్తున్నారు అంటే ఆర్డీఓ గారు ఎంఆర్ఓ గారు ఏమంటున్నారంటే, సార్ ఇప్పటివరకు జియోనే రాలేదు, జియో వస్తేనే కదా మేము డబ్బులు ఇచ్చేది అని ఆర్డీఓ గారు ఎమ్మెల్యే గారు అంటున్నారు.